రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స చేసుకునేందుకు ప్రతి లబ్ధిదారునికి చెక్కులను అందజేసి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్ యార్డ్ లో 79 మంది లబ్ధిదారులకు 18,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శిల్ప రవి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్య సదుపాయాలు పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగిందని అన్నారు. నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన 79 మందికి దాదాపు 20 లక్షల రూపాయలు సీఎంఆర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పేదలు ఎవరికైనా సరే ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా మీకు నేనున్నాను ఒక పెద్ద కొడుకులాగా మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానని చెప్పి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఏ పేదవాళ్ళైనా సరే ఆరోగ్యశ్రీ వర్తించని ఇతర రోగాల వల్ల వాళ్ళకి హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్లో ఖర్చులు వస్తే ఆ ఖర్చులన్నీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రీంబర్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు 79 మంది అప్లికేషన్లు ఇంత కష్టకాలంలో ఒకవైపు కరోనా ఒకవైపు ఆర్థికంగా మొత్తం యావత్ ప్రపంచం కూడా చితికిలో పడుతున్న సమయంలో కూడా ఇంతమందికి ఒకేసారి సీఎంఆర్ నిధులు కేటాయించడం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంతోమంది పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ అంటే ఏదో కొంతమంది చేతుల్లోనో లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చి గతంలో మాదిరి లేకుండా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా చెల్లించకుండా కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే తిరిగి వాళ్ళు ఏ ఆఫీస్ చుట్టూ కూడా తిరగాల్సిన పని లేదు. మేమే అవన్నీ కూడా పూర్తి చేయించి వాళ్ళకి చెక్ అందజేయడం జరుగుతుంది. ఏ మధ్యవర్తిత్వం లేదు, ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. ఇంత జాగ్రత్తగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇన్ని డబ్బులు కేటాయించడం ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ